ఇక బొట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తే తోసేసిండు ఒక మైలను ఇట్లా ఉంటుంది ఈ బల్ బల్పు శాఖలు అనమాట నారావారి బల్బుశాఖలు ఇంకా కొట్టడం కూడా జరిగింది పండగ పూట కూడా ఈయనకు సోయ్ లేకుండా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారనమాట సో ఇది ఇక కోడి పందాలు కొత్త అల్లులు గంగిరెద్దులు ఇట్లా కోలాహలంగా మారింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త తరహా అంటే తెలంగాణలో గతంలో దసరా పండుగను బతుకమ్మ సంబరాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ తర్వాత సునీల్ కనుగోలు టీంతో స్ట్రాటజిస్టులతో ఒక పాజిటివ్ వేవ్ని క్రియేట్ చేయగలిగారు కాంగ్రెస్ పార్టీ మీద అట్ల సేమ్ టైం బీఆర్ఎస్ వైఫల్యాల మీద పెద్ద ఎత్తున అప్పట్లో చర్చ జరిగింది దసరా సందర్భంగానే ఓటర్ల నాడిని ఓటర్ల మూడ్ని మార్చే ప్రయత్నం చేశారు సేమ్ ఇప్పుడు అక్కడలాగానే అంటే తెలంగాణలో ఎట్లయితే పండగ వాతావరణాన్ని వాడుకున్నారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా సంక్రాంతిని అట్లనే వాడుకునేలాగా స్ట్రాటజిస్టులు వ్యూహాలు రచించినట్టు తెలుస్తోంది సో ఈ ట్రాప్లో పడకండి ఇప్పుడు తెలంగాణలో మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు ప్రభుత్వం మారడంతో సంక్షేమ పథకాలు ఎట్లా ఆగిపోయినాయి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం జనాల్ని ప్రజాపాలన పేరుతో అప్లికేషన్ల పేరుతో ఎంత తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నదో చూస్తూనే ఉన్నారు కాబట్టి అంటే అఫ్ కోర్స్ వైఎస్ జగన్ పాలనను కనుక నచ్చకపోతే ఆప్షన్ ఆల్టర్నేట్ ఎంచుకోవడంలో తప్పేం లేదు కానీ ఈ అంటే ఏదైతే పండుగ వాతావరణాన్ని అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం చేస్తారో వాటిని నమ్మకుండా మీకు ఏ ఏ ఫలాలు అయితే అందినియో లేదంటే అందలేదో ఇవన్నీ మీరు బేరీజ్ వేసుకొని లెక్కలేసుకొని తీర్పుని ఇవ్వాల్సిందిగా మైరా మీడియా తరఫున కోరుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్